నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. తిరుపతిరావు గారు, ఏంది ఓటా అనేటువంటి ఒక సంస్థ, వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఒక సర్వే నిర్వహించింది. ఇప్పుడు కానీ ఎన్నికలు జరిగితే టీడీపీకి 36.8%, జనసేన బీజేపీకి 32.5%, వైసీకి 28%. అంటే కీ ఫ్యాక్టర్ గా మీరే డిసైడ్ చేయబోతున్నారా ముఖ్యమంత్రి ఎవరనేది? అందరికీ నమస్కారం ప్రసాద్ గారు. అది ఇప్పటికే అంటే ఈ సర్వే ఆధారంగా ఇవాళ కొన్ని ఫిగర్స్ బయటకు వచ్చినప్పటికీ ప్రజాక్షేత్రంలో అయితే ఇవాళ ఆ భావన ఇప్పటికే బలపడినటువంటి సందర్భం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఈ సర్వే ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ గారికి విడిగాను బీజేపీకి విడిగాను వాళ్ళు ఒపీనియన్ తీసుకున్నట్టుగా ఉంది. ఈ రెండు కలిసేటప్పుడు మళ్ళీ ఫిగర్స్ లో మళ్ళీ తేడా వస్తుంది ఖచ్చితంగా. అంటే బీజేపీకి కూడా 3 సీట్లు వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అని చెప్పేసి వచ్చినట్టుగా నా దగ్గర సమాచారం. అది పవన్ కళ్యాణ్ బీజేపీ కలిపి పోటీ చేస్తున్నారు అన్న వాతావరణం వచ్చేటప్పుడు ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఫిగర్స్ అన్ని మారిపోతాయి ఆటోమేటికల్గా. అంటే ఒక ఒక బలం ఇంకొక బలం తోడైనందువలన వచ్చినటువంటి పెరిగే బలం అనేది అక్కడ ఒకట వస్తుంది. ఇప్పుడు ఈ సర్వే ప్రకారం చూస్తే ఇక్కడ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి ప్రసాద్ గారి సర్వేలో. ఏంటంటే ఇందులో మాస్ ఒపీనియన్ అనేది, ఏదైతే మాస్ ఓటర్ ఓటింగ్ కి వెళ్ళేది ఎక్కువగా మాస్ ఓటర్ ఎక్కువగా వెళ్తారు కాబట్టి వారి ఒపీనియన్ ఇక్కడ ప్రతిబింబించట్లేదు. అలా అని చెప్పేసి మనం దీన్ని ఏది విశ్వసనీయత లేదు అని చెప్పడానికి లేదు. అంటే కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి. రెండవది ఏంటంటే ఇక్కడ మాస్ ఒపీనియన్ రాలేదు కాబట్టి ధన ప్రభావం, ఎన్నికల్లో ధన ప్రభావం కూడా ఇక్కడ ప్రతిబింబించదు ఈ సర్వేలో. ఇవి కొన్ని ఇలాంటి కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ మొత్తానికైతే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రానికి అనుగుణంగా ఈ సర్వే ఫలితాలు వచ్చాయనేది మాత్రం విశ్వసించవచ్చు. ప్రస్తుత ముఖ చిత్రానికి అయితే అనుగుణంగానే ఈ సర్వే తాలూకా ఫలితాలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినటువంటి కొన్ని ఏదైతే మాస్ ఒపీనియన్ లేదా ధన ప్రభావం ఇలాంటివన్నీ ఏంటంటే ఎన్నికల్లో ఇవి మేజర్ రోల్ వీటి తాలూకు ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రస్తుత వాతావరణాన్ని అయితే ఈ సర్వే చక్కగానే ప్రతిబింబిస్తుంది. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపుతుంది ఈ సర్వేలో. అంటే ఓవరాల్ గా చూస్తే హంగ్ అసెంబ్లీ అనేది సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే కొంచెం మొగ్గు అనేది తెలుగుదేశంకి చూపించింది. దాన్ని నేనే విధంగా విశ్లేషిస్తున్నాననేసంటే నేను ముందుగా చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేసేటప్పుడు మళ్ళీ ఈ మొగ్గు అనేది ఖచ్చితంగా జనసేన భారతీయ జనతా పార్టీకే వస్తుంది, తెలుగుదేశం పార్టీకి రాదు. నేను ముందే చెప్పాను. అంటే విడివిడిగా చూసేటప్పుడు కలిసి చూసేటప్పుడు కలిసి పెరిగినటువంటి బలం అనేది ఏదైతే మాకు ఇక్కడ ఓట్ల శాతం మాకు ఎంత వస్తుంది అనేది ఇక్కడ ప్రస్తావన ఆ సర్వేలో ఇవ్వలేదు. కానీ సీట్లు అయితే 3 వస్తాయని చెప్పేసి అన్నారు. అంటే 3 సీట్లలో మేము విడిగా విజయం సాధించడం, అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మా ఓటు బ్యాంకు పెంచుకోవడం అనేది జరుగుతుంది అనేది ఒకటి సుస్పష్టంగా తెలుస్తున్నటువంటి ఆ స్పష్టమైనటువంటి వాతావరణంలో మేము కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఏదైతే కేవలం 7% తెలుగుదేశం పార్టీ ఆధిక్యత, 7% ఓట్ల తేడాతోనే ఉంది జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో ఆ ఆధిక్యత అనేది జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికే వస్తుంది అనేది నేను విశ్లేషించే విధానంలో నాకు వచ్చినటువంటి ఫలితం అది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఏదైతే అధికార పార్టీ అయినటువంటి వైసీపీకి 28% మాత్రమే ఓటర్లు ఆదరించడం అయితే ఉందో అది నేను అనుకోవటం అది మాస్ ఓటర్లతో కలిపి చేసినా సరే ఇవాళ ప్రతిబింబించే ఫలితం అయితే అదైతే ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీ గ్రాఫ్ పడిపోయింది రాష్ట్రంలో వాళ్ళ తాలూకా పరిపాలన ఫెయిల్యూర్స్ వలన ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. ఆ ఫిగర్ అయితే వాస్తవానికి దగ్గరగానే ఉంది. మిగతా 2 ఫిగర్స్ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా మొగ్గు అనేది భారతీయ జనతా పార్టీ జనసేనకే చూపిస్తుంది, తెలుగుదేశం తాలూకా ఫిగర్స్ అనేవి ఆటోమేటికల్ గా డౌన్ఫాల్ అవుతుంది. ఇది ఈ సర్వే విశ్లేషణలో ఉన్నటువంటి విషయాలు. ప్రజాక్షేత్రంలో మాత్రం ఖచ్చితంగా ఇవాళ ఏదైతే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారనే దానికి ఎటువంటి వివాదం అయితే లేదు. ఇంకొక విషయం ఇక్కడ తేడతెల్లం అయింది ఏంటనేసి అంటే ఏదైతే వైసీపీ నుండి
వైసీపీ కోల్పోతున్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైనా ఉంది అనేసంటే అది టీడీపీకి అనుకున్న స్థాయిలో యాడ్ అవ్వట్లేదు అనేది ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనేసంటే టీడీపీకి గత ఎన్నికల్లో కూడా 40% ఓట్లు వచ్చి ఇవాళ 38% చూపిస్తుంది, పరిమితులకు లోబడి 38% సూచిస్తుంది. ఏదైతే వైసీపీకి 51% ఉందో గత ఎన్నికల్లో, అది ఇవాళ 28% పడిపోయి, ఆ పడిపోయినటువంటి ఓటు బ్యాంక్ అనేది జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి యాడ్ అవుతుంది అనేది ఈ ఫలితాల విశ్లేషణ ద్వారా మనకి తేటతెల్లమవుతున్నటువంటి విషయం అండి. సో ఏ విధంగా చూసినా సరే తెలుగుదేశం బలపడట్లేదు అనేది ఇక్కడ సుస్పష్టము. అధికార పార్టీ అయినటువంటి ఏదైతే వైసీపీ పార్టీ తాలూకా గ్రాఫ్ అనేది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కనబడుతున్నది. అదే సాధారణమైనటువంటి, దీనికి ఏదో పెద్ద సర్వేలు అక్కర్లా, సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నేపథ్యంలో ఆలోచించేటప్పుడు సర్వసాధారణంగా అధికార పార్టీ మీద ఉన్న అవుతున్నటువంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అది మామూలుగా సాధారణ పరిస్థితుల్లోనే మనకు తేటతెల్లమైనటువంటి అంశం. ఈ సర్వే ద్వారా అది మరింత ప్రతిబింబిస్తుంది, ఈ సర్వే ద్వారా మరింత ప్రతిబింబిస్తుంది. సో ఏతవాత నేను విశ్లేషించేదైతే ఈ సర్వే ఫలితాలని రాబోయేది భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిదే. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో వెళ్తేనే వాళ్ళకి మేలు జరుగుతుంది అన్నటువంటి ఒక భావన ఏదైనా కొంతమందిలో ఉన్నట్లయితే, అది జన సైనికులు అవ్వచ్చు లేకపోయినట్టయితే సాధారణ ఓటర్లు అవ్వచ్చు సాధారణ మానవులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళలో ఎవరిలోనో ఉంది అనేసి అంటే అది కూడా ఇప్పుడు ఈ సర్వేల ఆధారంగా చూసినట్టయితే అది పటాపంచలు అయిపోయినటువంటి అభిప్రాయం. ఎందుకనేసి అంటే తెలుగుదేశం పార్టీతో కనుక జనసేన వెళ్ళినట్లయితే మళ్ళీ జనసేన ఏదైతే 1998లో భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 18% ఓట్లు 4 పార్లమెంట్ సీట్లతో బలపడినటువంటి సందర్భంలో 99లో పొత్తులోకి వెళ్ళి 2004 వచ్చేసరికి ఏ విధంగా మేము నష్టపోయామో అదే పరిస్థితి మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి కనుక జనసేన వెళ్ళినట్లయితే జనసేన నష్టపోతుంది. కాబట్టి ఇది స్పష్టమైనటువంటి, ఈ ఒక్క సర్వేనే కాదు ఇటీవల చాలా చిన్న చితుకు సర్వేలు వస్తూనే ఉన్నాయి, అన్నిటిలో కూడా దాదాపు ఇదే భావన వ్యక్తపరుస్తున్నటువంటి ఓటర్ల భావన బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా చూస్తున్నది జనతా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీల కూటమికే అని చెప్పేసి స్పష్టమవుతున్నటువంటి విషయం అండి. సార్ తిరుపతి ప్రధానంగా ఏ సర్వే చూసినా సరే రాష్ట్ర రాజధాని అనే అంశం చుట్టూనే తిరుగుతుంది, ఎందుకంటే రాజధాని అమరావతి అన్నారు, 3 రాజధానులని వైసీపీ అంటుంది, ప్రధానంగా ఇది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? రాజధాని అంశం ఖచ్చితంగా చర్చకు వస్తుంది. ఎందుకనిస్తే గత ప్రభుత్వము రాజధాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సరే అంటే కొన్ని తప్పిదాలు చేసింది, చేయలే అనట్లా, ఏ తప్పిదాలు చేసినా ఇవాళ పరిపాలనకి అనుకూలంగానే ఉంది, సరిపడా రాజధాని అక్కడ నిర్మాణం అయిపోయింది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2500 కోట్లు లేదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 7000 కోట్ల అప్పో ఏదైతేనేమి ఇవాళ పరిపాలనకి ఏమి అక్కడ ఇబ్బంది లేదు, అన్ని ఏదైతే హైకోర్టుతో సహా అన్ని అక్కడే ఉన్నాయి, ఇవాళ పరిపాలన సాగుతుంది, ఎవరు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి అటువంటి రాజధానిని మారుస్తాము అని చెప్పేసి ఏదైతే వైసీపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, యాక్చువల్గా ఆ రాజధాని మార్పుకి వైసీపీ పార్టీ చెప్పే కారణాలు ఏవి కూడా వాళ్ళు బయటికి చెప్పే కారణాలు పరిపాలన స్వప్నం రాజధాని అభివృద్ధి ఇవన్నీ కూడా వాళ్ళు కాక్ అండ్ బుల్ స్టోరీస్. అవన్నీ వాస్తవానికి ఏంటంటే ఆ ప్రభుత్వం ప్రారంభించింది, అది ఏదైనా అక్కడ జరిగినట్లయితే ఆ ప్రభుత్వానికి క్రెడిట్ వెళ్తుందని చెప్పేసి వీళ్ళు నిమ్మకం నీరెత్తినట్టు వణుకూర తప్పిస్తే ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తున్నారు వాళ్ళు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ కనుక 3 రాజధానులకే కట్టుబడి ముందుకెళ్ళినట్లయితే అది ప్రధాన అంశంగా మారే ప్రస్తావన ఏంటి ఖచ్చితంగా ఉంటుంది. సార్ ఒకవేళ హంగ ఏర్పడితే బీజేపీ ఎవరితో వెళ్తుంది, టీడీపీతోనా వైసీపీతోనా? మేము స్పష్టంగా చెప్పాము ఇవాళ, అసలు జనసేన అధికారంలోకి రావాలి అని అంటేనే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కలవాలనేది ఇప్పుడు మనం చర్చించుకుంటున్నటువంటి సర్వే ద్వారానే తెలుస్తుంది. మరి అటువంటిప్పుడు ఇంకా మేము వైసీపీతోనే ఎలాగెళ్తాము లేకపోతే టీడీపీతో ఎలా వెళ్తాము? టీడీపీతో వెళ్ళమని డిక్లేర్ చేసాము, వైసీపీ మేము ఎవరితో వెళ్ళమని వాళ్ళు డిక్లేర్ చేశారు, మాకైతే సంబంధం లేనటువంటి అంశం. ఇప్పటికే మేము కలిసి ప్రయాణం చేస్తున్నది జనసేన పార్టీతోనే, మేము కలిస్తేనే జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఖచ్చితమైనటువంటి లెక్కలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రశ్నే ఉత్పన్నం అవుతుంది ప్రసాద్. ఎందుకు సార్ ఇప్పుడు తిరుపతి రావు గారు ఇప్పుడు ఒకటి చూడండి, టీడీపీకి 65 నుంచి 72 సీట్లు ఇచ్చింది, వైసీపీకి 51 నుంచి 55,
జనసేన బీజేపీకి 50 నుంచి 55 సీట్లు. సో ఖచ్చితంగా మీరు ఏదో పార్టీతో గెలిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు ఈ సర్వే లెక్కల ఆధారంగా. నేను దానికి అదే ఖచ్చితంగా నేను కాదనట్లేదు దానికి. అందువల్లనే నేను చెప్పింది ఏంటంటే ఇది ఫైనల్ సర్వే కాదు, ఇది ఫైనల్ సర్వే కాదు, చాలా ముందస్తుగా తీసుకున్నటువంటి సర్వే. ఇప్పుడున్నటువంటి పైగా ఈ ఏదైతే ఈ ఓటర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఓటర్స్ తాలూకా స్థాయిని కూడా నేను ముందుగానే డిస్కస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే మాస్ ఓటర్ని కలిపి తీసుకునేటప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి అభ్యర్థులకి విజయావకాశాలు మెరుగుపడి ఖచ్చితంగా మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పడం నా తాలూకా ఉద్దేశం. థ్యాంక్ యూ తిరుపతిరావు గారు. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా హంగు రాదు, జనసేన బీజేపీ వస్తుంది, మీకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.